హలో గాయ్స్, మీ ఫోన్పేలో డబ్బులు కట్ అవుతున్నా. అసలు ఎలా కట్ అవుతున్నా కూడా మీకు తెలియదా? అసలు డబ్బులు కట్ అవుతున్నాయి ఎవరికి పోతున్నా కూడా తెలియదా? అదే ఈ వీడియో మీకోసమే. హలో గాయస్, నా పేరు మాసం, మీరు చూస్తున్నారు ముషా టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చి మీరు తమిళ చూసింటారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. ఫోన్పేలో వచ్చి మనకు ఈ మధ్య టాప్ అప్ అనే ఆప్షన్ వల్ల చాలామందికి వచ్చి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మనకు వాలెట్లో అయితే మనకి టాప్ అప్ అయితే అవుతున్నాయి. అంటే ఆటోమేటిక్గా ఆటోపే అయితే మనకు జరుగుతుంది. అందువల్ల చాలామంది వచ్చి ఫోన్పేలో వచ్చేసి వాళ్ళు వాళ్ళు అమౌంట్ పే చేయకుండానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నాయి. అంటే డబ్బులు కట్ అవుతున్నాయి, కట్ అయ్యి ఫోన్పే వాలెట్లో అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి. సో గా చాలామంది అయితే అనుకుంటున్నారు ఫోన్పేలో డబ్బులు కట్ అయిన తర్వాత అసలు యాడికి పోయినా కూడా తెలియదు వాళ్ళకు. ఆ డబ్బులు అనేది మనకు సేఫ్గా అయితే మనకు ఫోన్పే యొక్క వాలెట్ అయితే మనకు ఆటోపే ద్వారా మనకు వాలెట్లో అయితే పే అయితే అవుతుంటాయి. అంటే ఆ అమౌంట్ అనేది మనకి సేఫ్గా అయితే ఉంటుంది ఇక్కడ కరెంటు బ్యాలెన్స్లో. ఆ కరెంటు బ్యాలెన్స్ రూపంలో ఇక్కడ మనకు సేఫ్గా అయితే ఉంటాయి డబ్బులు, ఏం టెన్షన్ అయితే పడకండి. కానీ అమౌంట్ అనేది కేవలం మనం వేరే వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయలేము. ఈ ఆప్షన్ అనేది చాలామంది ఎనేబుల్ అయితే అయ్యింది. ఆ ఆప్షన్ అనేది మనం ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలో అనేసి మీకు ఆ వీడియోలో క్లారిటీ అయితే చెప్తాను. సో గాయ్స్, ఈ ఆప్షన్ అనేది మనం ఆటోపే ఆప్షన్ అనేది ఏ విధంగా మనం ఆఫ్ చేసుకోవాలో అనేసి మీకు ఈ వీడియో క్లారిటీ అయితే చెప్తాను. సో గాయ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకేసి ఆలస్యం లేట్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన అది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ మిస్ చేయండి. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేసి ఆలస్యం లేట్ చేయకుండా నేను వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ మొబైల్ వచ్చి ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ మీకు ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఫోన్పే వాలెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. లేకుంటే మీకు ఇక్కడ చెక్ బ్యాలెన్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మీరు చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోన్పే వాలెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆర్డర్ రాకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీదనే మీకు హోమ్ పేజ్లోనే ఇక్కడ ఫోన్పే వాలెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఫోన్పే వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ వచ్చి మీ కరెంట్ బ్యాలెన్స్ దగ్గర వచ్చి మీరు ఆటోపే ద్వారా మీరు పే చేసిన అమౌంట్ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే కరెంట్ బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ అనేది మీరు అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోలేరు. ఈ బ్యాలెన్స్ అనేది కేవలం మనకు కరెంటు బిల్లు కట్టడానికి, లేకుంటే మొబైల్ రీఛార్జ్ కానీ లేదా ఏదైనా బిల్స్ పే చేయడానికి మనకైతే యూజ్ అయితే అవుతుంది. అంటే మనకు ఈ అమౌంట్ అనేది మనం అయితే బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోలేము. ఈ అమౌంట్ అనేది కేవలం మనము మన యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ లేదా ఏదైనా కరెంటు బిల్లు పే చేయడానికి కానీ లేదా ఎలక్ట్రిక్ బిల్లు ఏదైనా కానీ ఎనీ వన్ మనకు ఆన్లైన్కి సంబంధించి ఏదైనా బిల్లు మనం పే చేయాలనుకుంటే ఈ అమౌంట్ ద్వారా అయితే మనం పే అయితే చేయొచ్చు. ఒకవేళ చాలామంది కలిసి ఈ విధంగా మనకు కరెంట్ బ్యాలెన్స్ అయితే మనకు ఆటోపే ద్వారా చాలామంది అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింటుంది. ఈ అమౌంట్ అనేది మనం కేవలం అయితే బిల్స్ పే చేయడానికి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ అయితే వేస్ట్ అయితే కాదు. మనకు ఆ మనీ అయితే మనం చాలామంది అనుకుంటుంటారు డబ్బులు పోయినాయి కదా అనుకుంటే, అంటే డబ్బులు కట్ అయిపోయినాయి కదా అని అనుకుంటుంటారు చాలామంది. ఆ డబ్బులు అయితే కట్ అయితే కావు, సేఫ్గా అయితే ఉంటాయి. ఇక్కడ అమౌంట్ అయితే ఉంటుంది. మీరు ఈ అమౌంట్ అనేది మీరు ఆ ఫోన్పే ద్వారానే మీరు వచ్చేసి ఏదైనా బిల్స్ పే చేయవచ్చు. అంటే ఏదైనా కానీ ఆన్లైన్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ లేదా మొబైల్ రీఛార్జ్ కానీ ఏదైనా కానీ ఎనీ వన్ మనం ఈ అమౌంట్ ద్వారా అయితే మనం అయితే చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళు కొట్టడానికి అయితే మనకి ఛాన్స్ అయితే ఉండదు, కేవలం మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి. ఈ ఆప్షన్ ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలంటే దీనికోసం వచ్చేసి మీరు సింపుల్ ఇక్కడ ఫోన్పే వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద వచ్చి మీకు ఇక్కడ మేనేజ్ వాలెట్ టాప్అప్ అని ఉంటుంది. సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు కింద మీకు డిలీట్ ఆటోపే అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ క్లారిటీ అయితే చూడండి, కింద మీకు డిలీట్ ఆటోపే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేయండి. ఆ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు అయితే ఇక్కడ మళ్ళీ అయితే అడుగుతుంది ఒకసారి కన్ఫామ్గా డిలీట్ చేయాలని లేదా అని. సింపుల్గా అక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చి మీకు ఆటోపే యాజ్ బిన్ క్యాన్సిల్ అని ఈ విధంగా వస్తుంది. అంటే ఈ విధంగా మనకు ఆటోపే ఆప్షన్ అనేది మనం అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. సో గాయస్, ఈ విధంగా చాలా సింపుల్ వచ్చి మనం ఆటోపే ఆప్షన్ అయితే మనం డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డియాక్టివేట్ చేసుకుంటే ఈ విధంగా క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆటోపే ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా మనకైతే ఆఫ్ అయితే అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత మనకు మన యొక్క బ్యాంకులో ఉన్న డబ్బులు అయితే మనకు ఫోన్పే వాలెట్లకి అయితే మనకైతే ఆటోపే అయితే కావు, అంటే మనకు వాలెట్లకి అయితే రావు. సో గాయస్, ఈ విధంగా చాలా సింపుల్ వచ్చి మనం ఆటోపే ఆప్షన్ అయితే మనం డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సో గాయస్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఆ వీడియో చూస్తే మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వస్తున్న ఛానల్కి ముందుసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.